हाय अंडी, वेलकम टू माय चैनल। सो इंका ई रोजैते 12:15 అవుతుంది నేను వీడియో తీసే టైం కి। తొందర తొందర పనులు చేసుకొని నా పిల్లల్ని అయితే పడుకోబెట్టాను। పడుకోబెట్టే ఆ టైం ఎందుకు వేస్ట్ చేయాలి, చదవకుండా ఉండాలి అని చెప్పేసి ఆ టైం లో ఇంక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నా ఒకల్ని ఉయ్యాలూపుతూ ఒకల్ని జోకొడుతూ పడుకోబెట్టేశాను పిల్లల్ని। ఆ టైం లోనే నేను ఆ 1 అవర్ టైం లోనే నేను కరెంట్ అఫైర్స్ అయితే రాసుకున్నాను, అంటే చదివి నోట్స్ చేసుకున్నాను। సో నిన్న నేను చెప్పాను కదా 15th మార్చ్ వచ్చేసి కన్జ్యూమర్ రైట్ డే అని। సో ఈ రోజు 16th మార్చ్ కదా, ఈ రోజు వచ్చేసి వాక్సినేషన్ డే అన్నమాట। सो नीन इलांट करेंट अफेयर्स नीन मैक्सिमम पेटा की ट्रई चेस्तान अंटे ना वीडियो चूड्डम वाला एटलीस्ट रेंडु सार्लु चूस्तार कदा वीडियोस चूसे वाले की ना साइड नुंची नीन इच्चेदी नीन चदिवीन करेंट अफेयर्स रेंडु इला चेप्पडमे काकुंडा एट द एंड आफ् द डे नीन चदिवीन करेंट अफेयर्स एदैते चदुवुतानो यास इट इज नीन मीकु चेप्पडानिकि ट्रई चेस्तानु। नाकु रिविजन चेसिनट्टु उंटुंदि, मीरु वीडियो चूड्डम वाला रेंडो मूडो बिट्स मीकु गुर्तुंटायि, नीन चेप्पे ट्रिक्स द्वारा मीरु गुर्तुपेट्टुकोवच्चु। सो इपड़े करंट अफेयर्स अभी शॉर्ट नोट्स रास्कुना मन करंट अफेयर्स एला अंटे मन को कल्लकु इतला हाइलाइट अयेलागा रास्कोवाली, अंदुकने मन नोट्स अंटे मन जनरल स्टडीज अनेदी मन सिलबस लो उंडे कंटेंट अनेदी ओक रकंगा रास्कोवाली, करंट अफेयर्स अनेदी ओक रकंगा रास्कोवाली, डिफरेंशिएशन अनेदी चेसुकोवाली। नेनैते एप्पुडु करंट अफेयर्स रास्ना इगो इला हाफ पेजी हाफ कट चेसुकोनी नेनु इला ओक्कोक्क बॉक्स लो रास्कुंटानु, सो दट नाकु कल्लकु हाइलाइट अवुतदन्नमाट, कोंचेम ईजीगा गुर्तुंडिपोयेटट्टु कूडा नेनु अला रास्कुंटानु। సో ఇదన్నమాట ఇప్పుడు ఇది చదివాను। కొంతమంది అడిగారు నన్ను ఏంటి మీరు డైలీ టార్గెట్ కూడా చెప్పండి అని, అంటే ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కదండి, నేను చదివేది ఒకలా ఉంటుంది, మీరు చదివేది ఒకలా ఉంటుంది, అంటే నేను చదివే సబ్జెక్ట్ వేరు కావచ్చు, మీరు చదివే సబ్జెక్ట్ వేరు కావచ్చు, అండ్ నేను చదివే చాప్టర్ కూడా వేరే అయి ఉండొచ్చు, మన ఇద్దరికి అంటే కంపారిజన్ అనేది ఉండదు, అయినా కూడా నేను చెప్తాను। నిన్న నేను చెప్పాను కదా ఇది మెడివెల్ ఇండియా స్టార్ట్ చేశానని, మెడివెల్ ఇండియాలో కొన్ని చాప్టర్స్ నేను చదివి ఆపేశాను అన్నమాట। సో నేను అవన్నీ ఫస్ట్ నుంచి చదవడం కంటే నేను ఎక్కడైతే నేను స్టాప్ చేశానో అక్కడి నుంచి చదువుదామని చెప్పేసి అనుకున్నాను। నేనైతే నిన్న చాప్టర్ 9 చాలా పెద్ద చాప్టర్ అన్నమాట, మెడివెల్ ఇండియా అనేది చాలా పెద్ద చాప్టర్, 300 పేజెస్ ఉన్నాయి ఇందులో। ఈ 300 పేజెస్ ఎప్పుడు చదువుతానేమో కానీ నేను పేజెస్ తోటి చూసి చదువుకుంటానన్నమాట। సో 9th అయిపోయింది, 10th సగంలో వచ్చేసాను। ఈ రోజు అయితే అట్లీస్ట్ ఒక 2 చాప్టర్స్ 10, 11, 12 కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను। సో వెన్స్డే కల్లా ఈ బుక్ కంప్లీట్ చేయాలని అయితే ప్లాన్ ఉంది। నేను ఎప్పుడైనా చేయాల్సిన దానికి ఇప్పుడు నేను 3 రోజుల్లో చేయగలను అనేదన్న పని అనుకుంటే నేను దానికి ఒక 2 డేస్ ఎక్స్ట్రా వేసుకుంటాను, ఎందుకంటే 3 రోజులలో అవ్వాలి అనుకున్నది అవలేదనుకో నాకు ఒక రకమైన టెన్షన్ వచ్చేస్తుంది, అందుకని నేను ఒక 5 డేస్ అని పెట్టుకున్నాను అనుకో, 5 డేస్లో మళ్ళీ నేను మళ్ళీ నా మైండ్ అనేది యాక్సెప్ట్ చేయదు, చి 5 డేస్ పెట్టుకొని 5 డేస్ దాకా నేను కంప్లీట్ చేయకుండా ఉండలేనా అని చెప్పేసి దానికంటే తక్కువ డేస్లోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట। సో నేనైతే 5 డేస్ అని పెట్టుకుంటున్నాను ఈ మెడివెల్ ఇండియా కంప్లీట్ చేయడానికి। ఇంకా చాలా చదివేది ఉంది, చాలా అంటే చాలా చదివేది ఉంది యూపీఎస్సీకి, ఇంకా ఏదైతే అదేందండి టీఎస్పీఎస్సీ మీద నాకు ఇట్లా జరుగుతుండడం వల్ల నమ్మకం అయితే పోయింది, వాళ్ళు కండక్ట్ చేస్తారంటే ఇట్లా అనడం కూడా తప్పు కావచ్చు, కాకపోతే ఏంటంటే గందరగోళాలు దీనివల్ల మైండ్ అనేది ఆగమవుతుంది। నేను ఎగ్జామ్ అంటే నేను చదివిన ఎగ్జామ్స్కి కాకపోయినా నేను పాస్ అయ్యి అట్లా అయి ఉంటే ఇంకా ఘోరంగా అయిపోయేది కావచ్చు నా పరిస్థితి, ఇప్పుడైతే నేను యూపీఎస్సీ మీద నమ్మకం అయితే పెట్టుకున్నాను। అలా అని యూపీఎస్సీని చదివి టీఎస్పీఎస్సీని నెగ్లెక్ట్ చేస్తాను కూడా కాదు, నేను దానికి కూడా చదువుతాను దీనికి కూడా చదువుతాను, ఇన్ కేస్ అది కనుక జూలైలో ఉండుంటే నేను చదివే గ్రూప్ 2 కనుక జూలైలో పెడతారు అని కనుక ఉండుంటే నేను కొంచెం లిబరల్గా చూసేదాన్ని, ఇప్పుడు దానికి యాంపుల్ ఆఫ్ టైం అవుతుంది అని అనుకుంటున్నాను కాబట్టి 2 మంత్స్ అయితే ఉంది, మోర్ దాన్ 2 మంత్స్ ఇస్ సఫిషియెంట్ ఫర్ గ్రూప్ 2, అంటే నేను ఆల్రెడీ చదివి ఉన్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి రివిజన్ ఇచ్చుకొని మళ్ళీ టెస్ట్ సిరీస్ అనేది తీసుకొని నేను గ్రూప్ 2 అయితే నేను ఖచ్చితంగా చదువుతాను, వదిలేను దాన్ని మాత్రము, 2, 3, 2 చదువుతాను, 4 కూడా రాస్తాను ఎగ్జామ్। ప్రజెంట్ అయితే నా ఫోకస్ అంతా యూపీఎస్సీ మీద ఉంది, 2 పడాల మీద కాళ్ళు అని కూడా కాదు, నేను ఐఏఎస్కి ప్రిపేర్ అవుతే అది 2 పడాల మీద కాళ్ళు అవుతుంది। ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ వేరు, ఐఏఎస్ వేరు, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ వేరు, అదంతా ఇంజనీరింగ్ చదువుతాము, ఐఏఎస్ అంటే ఇదంతా హిస్టరీ ఇవన్నీ చదువుతాం అనమాట, నేను అలా 2 పడవల మీద కాళ్ళు అయ్యట్లేను। నేను యూపీఎస్సీ సిలబస్ మన గ్రూప్ సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, అంటే అక్కడ మనకు స్టేట్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ అవుతుంది అంతే। సో నేనైతే పడే కష్టం పడతాను, వచ్చినా తీసుకుంటాను రాకపోయినా కూడా తీసుకుంటాను అంతే, నా ఏజ్ అడిగారు ఇద్దరు ముగ్గురు,
ఇద్దరు ముగ్గురు కాదు ఒకళ్ళు అయితే కమెంట్ చేశారు, ఇంకొకరు నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి అడిగారు, అక్క నిజంగా మీ ఏజ్ ఎంత అని. నా ఏజ్ 30 అండి, నేను 1992 డేట్ ఆఫ్ బర్త్ నాది. అంటే ఏజ్ ఎందుకు అడిగారు అని చెప్పేసి అనుకున్నాను నేను. నేను ఒక వీడియో పెట్టాను పిల్లలతో నేను ఇలా ఎలా కష్టపడతానని చెప్పేసి, అందుకనే మేబీ అడుగుంటారేమో అని అనుకుంటున్నాను. ఏజ్ డజంట్ మ్యాటర్ అండి, మనకు చదవాలని పట్టుదల ఉంటే ఏ ఏజ్లో అయినా మనం చదవగలుగుతాము. ఒకవేళ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మనకి ఏమి రాకుండా, ఒకవేళ గ్రూప్ 4 గ్రూప్ 3 నాకు ఏదో చిన్న ఎగ్జామ్ ఒకవేళ నేను క్లిక్ చేసినా కూడా, మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ 10 ఇయర్స్ తర్వాత వచ్చినా కూడా నేను రాస్తాను. ఎందుకంటే ఏజ్ అనేది 44 దాకా పెట్టారు కాబట్టి రాస్తాను. నాకు ఎంత ఏజ్ వచ్చినా నేను చదువును మాత్రం నెగ్లెక్ట్ చేయను, చదవాల్సి వస్తే ఖచ్చితంగా చదువుతాను. నాది బీటెక్ అయిపోయి ఖచ్చితంగా 10 ఇయర్స్ అవుతుంది. ఈ ఇయర్కి 2013 పాస్డ్ అవుట్, 2023 పాస్డ్ అవుట్. అప్పుడు ఎంత పట్టుదలతో చదివాను ఇప్పుడు అంతే పట్టుదలతో చదువుతున్నాను. కాకపోతే నా డే అనేది రావాలంతే, ఆ డే కోసం నేను వెయిట్ చేస్తాను, చదువుతూనే ఉంటాను, నిరంతరంగా చదువుతూనే ఉంటారు. నాలాంటి వీడియోస్ చాలా మంది మహిళలకి అయితే ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి, అదొక్కటి చాలు. ఇద్దరు ముగ్గురు అంటారు మీ వీడియోస్ చూడడం అనేది మాకు హ్యాబిచ్యువేట్ అయిపోయింది, నేను ఎప్పుడైనా చదవలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ వీడియోస్ చూడడం వల్ల మేము చదవాలి అన్న తపన పెరుగుతుంది అని అన్నారు. అది అసలు ఎంత మంచి కామెంట్ అంటే, నేను ఇంకా దాన్ని చూసి ఇంకా నేను ఎక్కువ చదువుతాను. మీరు నన్ను చూసి ఇన్స్పైర్ అవుతున్నా అని మీరు చెప్తే, నన్ను చూసి ఇన్స్పైర్ అయిన మిమ్మల్ని ఇంకా ఇన్స్పిరేషన్ గా చేసుకోవడం కోసము నేను ఇంకా ఎక్కువ కష్టపడతాను అనమాట. సో ఇట్ ఇస్ ఎ సైక్లిక్ ప్రాసెస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ నా వీడియోస్ని షేర్ చేయండి, ఎవరికైనా అట్లీస్ట్ ఒకరిద్దరికైనా షేర్ చేయండి. సో దట్ మన ఛానల్ అనేది గ్రో అవుతుంది, ఇంకా ఎక్కువ మందికి నేను ఇన్స్పిరేషన్గా అవుతాను, వాళ్ళని కూడా ఎక్కువ మోటివేట్ చేసిన దానికి అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఒక లైక్ నాకు ఇంతమంది నచ్చుతున్నారు నా వీడియోస్ అని తెలుస్తుంది. మీరు చూస్తున్నారు లైక్ ఒకసారి లైక్ చేయండి, కింద కమెంట్ కూడా పెట్టండి, ఒక కమెంట్ పెట్టండి చాలు. ఎవరైతే వీడియో చూస్తున్నారు, ఇప్పుడు నాకు 70 వ్యూస్ 50 వ్యూస్ అని వస్తాయి కదా, ఎవరెవరు చూస్తున్నారు వీడియో అనేది నాకు తెలిసిపోవాలన్నమాట. సో జస్ట్ మీరు ఒక కమెంట్ చేయండి, జస్ట్ ఏదో హాయ్ అక్క అనో సూపర్ అనో నైస్ అనో ఏదో ఒకటి కమెంట్ చేయండి. సో అంతేనండి, ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు, కమెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో.